నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకు వచ్చే సమస్యల్ని, వాళ్ళ సందేహాలని ఎప్పటికప్పుడు మనకి మెసేజ్ల రూపంలో పంపిస్తున్నారు. అవునమ్మా. వాటన్నిటినీ ఆస్క్ మంతనే అనే అంశం ద్వారా మనందరం కూడా ఒక సమగ్రమైన విశ్లేషణ తెచ్చుకుని అవగాహన కూడా కల్పిస్తున్నాం. అవునమ్మా. మరి దానిలో భాగంగానే ఈరోజు చాలా మంది పిల్లలు పంపించిన మెసేజ్ ఇది. పొద్దున లేచి చదివితే గనక ఎక్కువ చదువు వస్తుందని, ఎక్కువ మార్కులు వస్తాయని, మెమరీ బాగా పెరుగుతుందని తల్లిదండ్రులు లేపుతున్నారట. దీనికి నిజంగా ఎంతవరకు సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంది, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్న విశేషం పైన అడగమని చెప్పారు కాబట్టి. అలాగే ఇప్పుడు కాస్త సెలవులు పిల్లలకి. అవునమ్మా. అయినా కూడా సెలవుల్లో కూడా పొద్దున లేస్తే గనక చక్కగా ఆడుకోవచ్చు కదా. అవునమ్మా. దీంతో పాటుగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ టాపిక్ పైన ఒక సమగ్రమైన విశ్లేషణ తెచ్చుకుందాం. అలాగేనమ్మా. ముందుగా డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన విషయాలు అడుగుతాను నేను. అట్లాగే. తెల్లవారుజామున నిద్ర లేస్తే గనక చదువు బాగా వస్తుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉంది? ఇది 100% కరెక్ట్. ఇది ఎందుకంటే ఉదయం పూట మాత్రమే పొట్ట ఖాళీగా ఉంటుంది, ఇతర సమయంలో ఎప్పుడు ఏదో ఒక ఆహారం ఉంటుంది. అంటే అసలు మనిషికి పొట్టల ఆహారం అరిగిపోయి పొట్ట రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ అయ్యేదే తెల్లవారుజామున 3 to 4, కొంత లేటుగా తిన్నవారికి 5 నుంచి రెస్ట్ తీసుకోవడం మొదలెడుతుంది. పొట్టాప్రేగులు ఖాళీగా ఉన్నప్పుడు, జీర్ణకోశం అంతా విశ్రాంతిలో ఉన్నప్పుడు దీనికి రక్తము, శక్తి, ప్రాణవాయువు ఇవన్నీ ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదు. కాబట్టి బాడీలో ఈ రక్తము, శక్తి, ప్రాణవాయువు ఇవన్నీ కూడా అదనంగా ఖర్చు అవడం ఆగిపోయాయి. ప్రాణవాయువు ఇవన్నీ కూడా బ్రెయిన్ సెల్స్కి బాగా ఎక్కువ వెళతాయి. కానీ ఉదయం పూట ఫ్రెష్గా నిద్రలేచేసరికి మనసు కూడా నిన్న జరిగిన వాటన్నిటిని, చాలా వాటిని డిలీట్ చేసేసి రిఫ్రెష్ అయ్యి, కంప్యూటర్ కాస్త వాడి వాడి వేడెక్కితే చూడండి, దాన్ని రీస్టార్ట్ కొడతాం. అట్లాగే రాత్రంతా మన మైండ్ కూడా రిఫ్రెష్ అయ్యి, రీఛార్జ్ అయ్యి, మరి రీస్టార్ట్ కొట్టినట్టు ఫ్రెష్గా పనిచేయటం మొదలెడుతుంది. అవును. అందుకని ఉదయం పూట ప్రాణవాయు సంచారం మెదడు కణాలకు బాగా వెళ్ళటం, శరీరంలో కణకణానికి బాగా వెళ్ళటం వల్ల అన్ని అవయవాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. అదే భోజనం చేసినప్పుడు అనుకోండి, ఇతర సమయాల్లో ఎప్పుడు చదివిన దానికంటే కూడా అవన్నీ డైవర్ట్ అవుతాయి, డీవియేట్ అవుతాయి. ఇక్కడ అట్లాంటి అవకాశం ఉండదు అన్నమాట. అందుకని ఉదయం పూట చదివేటప్పుడు మైండ్ నిద్రలేచిన తర్వాత ఫ్రెష్గా ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది మనసు ఎక్కడ పెడితే అక్కడ నిలుస్తుంది. అందుకని ఎక్కువసేపు చదివిన పగల సమయం కంటే తక్కువ సమయం చదివిన ఉదయం పూట చదివితే అది ఎక్కువ ఎక్కుతుంది. అందుకని ఉదయం పూట మంచి నిర్ణయాలు తీసుకోవటానికి, మంచిగా గుర్తు పెట్టుకోవటానికి, మంచిగా ఆలోచించటానికి ఇట్లాంటి వాటన్నిటికీ ఉదయం పూట కాస్త బ్రహ్మముహూర్తంలో ఆ సమయంలో చదవటం అనేది కాస్త చదువుకు చాలా ముఖ్యమైనది. ఏనాటి నుంచి ఉన్నది అక్షర సత్యము. అయితే డాక్టర్ గారు, పర్సనల్గా నాకు కూడా ఉదయాన్నే లేచితే గనక కాస్త ఎక్సర్సైజ్కి టైం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాస్త ప్రశాంతంగా ప్రాణాయామం లేదంటే మెడిటేషన్ చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది కదా. మరి ఎక్సర్సైజ్ అన్నది ఉదయం మాటలు అంటే తెల్లవారుజామున లేచి చేయడం వల్ల కూడా ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? చాలా మందికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్ అన్నమాట. ఇప్పుడు ఎక్సర్సైజ్ అసలు ఏమీ చేయకపోయిన దానికంటే కూడా ఎప్పుడు కుదిరితప్పుడు చేయడం చాలా మంచిది. అవును. మధ్యాహ్నం లంచ్ తినే ముందు ఖాళీ ఉంటుంది, అప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ చేసుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు చేసినా ఒక 200, 300, 500 ఖర్చు అవుతాయి. అది కరెక్టే. కానీ ఎక్సర్సైజులు ఎప్పుడు పడితే చేసిన దానికంటే మార్నింగ్ పరగడుపున ఖాళీ కడుపు మీద చేసిన దాని ఎఫెక్ట్ వీటన్నిటికంటే ఇంకా 30-40% 50% ఎక్కువ ఉంటుంది. మన శరీరానికి జీవ గడియారం ఒకటి ఉంది. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, ఇట్లా 3 సమయాలు ఉన్నాయి. ఈ 3 సమయాలు 3 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది మన శరీరం. ఎందుకంటే రాత్రి వేళ అయ్యేసరికి విశ్రాంతి తీసుకునే హార్మోన్లు, రిలాక్సేషన్ హార్మోన్లు, డీటాక్సిఫికేషన్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. మరి పగటిపూట అనుకోండి, మన శరీరానికి ఎనర్జీనిచ్చేవి, ఆకలి పుట్టించేవి, డైజెషన్ బాగా చేసేవి ఇట్లాంటి వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే వాటిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇవన్నీ సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఉదయం పూట సమయంలో మన బాడీ నైట్ అంతటి నుంచి వచ్చి రిపేరు, క్లీనింగ్ చేసుకుంటూ మంచి పనిలో ఉంటుంది. నైట్ అంతా బాడీ వాడుకోగా మన లోపల రిజర్వ్ అంతా కూడా అయిపోతుంది, ఎనర్జీ రిజర్వ్ కూడా అయిపోతుంది. ఉదయం పూట ఖాళీ కడుపు మీద వ్యాయామాలు చేయటం వల్ల ఏమవుతుందంటే, ఎక్సర్సైజ్ చేయటానికి శరీరానికి కావలసిన శక్తిని శరీరంలో ఉన్నది వాడుకోవటానికి రిజర్వ్, బ్లడ్లో ఉన్నది, లివర్లో ఉన్నది లేదు కాబట్టి స్టోర్డ్ ఫ్యాట్ నుంచి కరిగించి బాడీ ఎనర్జీ కింద మార్చుకుని వ్యాయామాలు చేసేటప్పుడు సహకరించాలన్నమాట. అందుకని ఇతర సమయాల్లో వ్యాయామాలు చేసినప్పుడు నిలవన్న కొవ్వు అంత కరగదు,
బ్లడ్లో ఉన్నదే ఖర్చు అవుతుంది. ఉదయం పూట చేస్తుంటే నిలవన్న కొవ్వు మాత్రమే బాగా కరిగి ఎక్కువ కొవ్వు లాస్, ఫ్యాట్ లాస్ అనేది బాగా జరగటానికి మార్నింగ్ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి శరీరం లోపల ఇంటర్నల్ ప్యూరిఫికేషన్కి ఎర్లీ మార్నింగ్ వ్యాయామాలు బాగా సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు ప్రధాన లాభాలని చెప్పొచ్చు అమ్మ. ఇకపోతే డాక్టర్ గారు, మరి ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల లాభాల గురించి చెప్పారు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తే మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకునే టైం కూడా మనకు ఉంటుంది. అవునమ్మా. లేట్గా నిద్ర లేస్తే మాత్రం హడావుడి, టెన్షన్, రోజు ప్లాన్ చేసుకున్నవన్నీ చల్ల చెదర అయిపోతూ ఉంటాయి, కింద మీద పడి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అందరూ. ఉదయం నిద్ర లేవడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఉదయం పూట మన శరీరము తన్ను తాను రిపేర్ చేసుకుంటూ తన్ను తాను క్లీనింగ్ చేసుకునే పనిలో బిజీగా ఉంటుంది. ఉదయం పూట లేచిన తర్వాత నుంచి టిఫిన్ తినే వరకు ఈ పని కొనసాగుతూనే ఉంటుంది. అంటే నైట్ అంతా జరుగుతుంది, మనం నిద్రలో డిస్టర్బ్ చేయం ఈ యాక్టివిటీని. మెలకు వచ్చిన తర్వాత నుంచి మానసిక స్థితిని బట్టి ఈ యాక్టివిటీ నడవటమా స్టాప్ అవ్వటం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే. తెల్లవారుజాము లేచిన వరకు ఏంటంటే సమయం ఎక్కువ ఉంది రెడీ అవటానికి, వంట చేసుకోవటానికి, ఆఫీస్కి వెళ్ళటానికి, ఏ పని చేయాలన్నా సమయం గ్యాప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మెల్లగా, కూల్గా, కామ్గా, ప్రశాంతంగా చేసుకుంటుంటారు. ఇలా ఉన్నప్పుడు మన బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ కావు. ఓకే. ఇట్లా కూల్గా, కామ్గా ఉన్నప్పుడు. అదే లేట్గా లేచారనుకోండి, ఇక టైం తక్కువ ఉంది, అందుకని తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి. ఎలా చేస్తాం? స్పీడప్ చేయాలి. దాని కొరకు ఆ స్పీడప్ చేయటానికి కిడ్నీలపైన ఉండే అడ్రినల్ గ్రంథులు, అడ్రినల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన వెంటనే గుండె వేగం పెరిగిపోతుంది, లంగ్స్ వేగం పెరిగిపోతుంది, బాగా ఇవన్నీ కూడా బాగా యాక్టివ్ అయిపోతాయి, ఓవర్ యాక్టివ్ అయిపోతాయి ఆ హార్మోన్స్ ద్వారా. అలా బాడీ అంతా ఓవర్గా స్టిమ్యులేట్ అయినప్పుడు రిపేర్, క్లీనింగ్, ఎలిమినేషన్ స్లో డౌన్ అయిపోతుంది. అందుకనే కంగారు పడేటప్పుడు రిలీజ్ అయిన హార్మోన్స్ రిపేర్, క్లీనింగ్ స్టాప్ చేసేస్తాయి. అందుకని కంగారులో ఉంటే మీకు మోషన్ రాదు, కంగారులో ఉన్నప్పుడు ఆకలి తెలియదు, చూడండి అన్నీ ఆగిపోతాయి. అందుకని ఈ హార్మోన్స్ రిలీజ్ అయినట్టు అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అందుకని మార్నింగ్ లేచే వారికి ఈ నష్టం జరగదు. అందుకని ఏది కూడా సరిగా ప్రాపర్గా ప్లాన్ చేయలేరు, తప్పులు చేస్తూ ఉంటాం ఆ కంగారులో. మార్నింగ్ వచ్చిన ఈ కంగారు డే అంతటి మీద మీకు ప్రభావం చూపుతుంది, అలాగే బీపీ రేజ్ అయిపోతుంది. ఈ కంగారులో చాలా రకంగా బ్యాడ్ హార్మోన్స్ ఎఫెక్ట్, మాటలు స్పీడ్ అవుతాయి, చేతలు స్పీడ్ అవుతాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఆ కంగారులో, యాక్సిడెంట్లు అవుతాయి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు లేట్ అవటాల వల్ల, ఇవన్నీ నష్టాలే అన్నమాట. అయితే డాక్టర్ గారు, మరి లేటుగా లేవడం వల్ల నష్టాలు చెప్పారు, లేటుగా లేవడానికి గల కారణాలు ఏంటని చూసుకుంటే గనక ముందు రోజు నైట్ టైం పడుకోకపోవడం. మరి ఎర్లీ మార్నింగ్ లేవాలంటే గనక ముందు రోజు నైట్ ఏం చేస్తే గనక ఎర్లీ మార్నింగ్ లేవగలిగే స్థితి వస్తుంది? అసలు ఇప్పుడు నేను చెప్పే సలహా అద్భుతంగా పనికొస్తుంది. అసలు మీరు అలారం పెట్టుకుని కూడా లేవలేకపోతున్నారు. అసలు అలారం పెట్టకుండా నేచురల్గా బాడీ ఇక చాలు నువ్వు లే అని లేపేటట్టు చేసే మెకానిజం ఉంది. ఇప్పుడు అలారం కాదు, అలారమ్స్ ఉంటున్నాయి, అంటే నొక్కుతారు మళ్ళీ పెడతారు మళ్ళీ. అందరికీ మార్నింగ్ లెగిస్తే మంచిదనే ఉంటుంది, కానీ నిద్రపోయాక ఇక మన శరీరం మన చేతిలో ఉండదు, అది పూర్తి రెస్ట్ చేసుకోవటం, అంటే రీఛార్జింగ్ పూర్తిగా అయితే తప్ప అది లేపదం అన్ని. అందుకని పూర్తిగా రీఛార్జ్ అవ్వట్లేదు కాబట్టి ప్రొద్దునే లేవలేకపోతున్నారు. పడుకున్న దగ్గర నుంచి తెల్లవారుజాము సమయకే మన శరీరం పూర్తిగా రీఛార్జ్ అయ్యేటట్టు మనం జాగ్రత్త పడాలి. మరి పూర్తిగా రీఛార్జ్ అవ్వాలి అంటే, మరి తెల్లవారుజాము మెలకు రావాలంటే సాయంకాలం యొక్క ఆహారం అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. సాయంకాలం 6 గంటలకే డిన్నర్ని సాధ్యమైనంత వరకు ఉడికిన ఆహారాల జోలికి వెళ్లకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, నానపెట్టిన డ్రై నట్స్, లేదా స్ప్రౌట్స్, కొన్ని సలాడ్స్, ఇట్లాంటి ఏవైనా సరే మీకు సరిపడా 3-4 రకాలు పెట్టుకుని న్యాచురల్ ఫుడ్సే డిన్నర్గా మీరు తిని ఉండగలిగితే పడుకునేసరికి డైజెస్టివ్ సిస్టమ్ పని ఆగిపోతుంది, డైజెషన్ అయిపోతుంది. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ పడుకుంటేనే అన్ని అవయవాలు రాత్రిపూట బాగా రిలాక్స్ అవుతాయి, తక్కువ టైంలో ఎక్కువ రీఛార్జ్ అవుతాయి. అందుకని ఇట్లా ఎర్లీ డిన్నర్ తినటం వల్ల ఎర్లీగా నిద్ర వస్తుంది, ఎందుకంటే అన్ని పనులు అయిపోయి పడుకుందాం పట్టని బాడీ పిలుస్తుంది. అందుకని త్వరగా నిద్ర వస్తుంది ఎర్లీ డిన్నర్ వల్ల, త్వరగా రీఛార్జ్ అవుతాయి, తక్కువ సమయంలో గాఢ నిద్ర ఎక్కువగా పట్టేస్తుంది. అందుకని మీరు నేను చెప్పిన ప్రిన్సిపల్ని మీరు 6 గంటలకల్లా డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తిని 9-9:30 కల్లా 10 లోపు కనుక పడుకోండి, 4:30-5 ఇంటికి మీరు లేకపోతే నన్ను అడగండి, అలారం పెట్టుకోవద్దు, ఆటోమేటిక్గా లేపేస్తుంది. మరి ఇదంతా మనం ప్లాన్ చేసుకుంటే వస్తుంది, ఎవరో చేయరు కదా. అందుకని మన మైండ్ సెట్ని మనమే చేంజ్ చేసుకోవాలి. అందుకని ఇది మీ చేతిలో ఉంది,
ఇది మార్చుకుంటే డే అంతా మీరు యాక్టివ్గా ఫ్రెష్గా సమర్థవంతంగా అనుకున్నవన్నీ చేయగలుగుతారు. ఈరోజు ఉదయాన్నే లేస్తే గనక ఈరోజు సాయంత్రం కూడా త్వరగా నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. ప్రొద్దు నుంచి బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మళ్ళా రీఛార్జింగ్ కోసం ఎర్లీగా కాల్ చేస్తుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే డాక్టర్ గారు, ఇవన్నీ గురించి మాకెందుకండి అసలు? ఎప్పుడు లేస్తే ఏంటి జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, శరీరాన్ని కాపాడుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. మరి ఉదయం నిద్ర లేవడానికి జబ్బులకి ఏమైనా లింక్ ఉందా? తెల్లవారుజామున నిద్ర లేవటం అనేది ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి చాలా చాలా మంచి లాభాలు ఉన్నాయి. లేటుగా లేవటానికి, తెల్లవారుజామున లేవటానికి, ఎక్కువసేపు మేలుకొని లేటుగా పడుకోవటం, ఇవన్నీ కూడా ఆరోగ్యం మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తాయి. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మన శరీరంలో చీకటి పడిన దగ్గర నుంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకని చీకటి పడే సమయంలోనే ఆ హార్మోన్స్ బాడీ రిలాక్సేషన్కి సపోర్ట్ చేయటానికి, బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవటానికి అవి బాగా తయారవుతుంటాయి. లైట్ వచ్చినప్పుడు అవి తయారు కావు. కంటి మీద లైట్ పడింది అంటే తయారు కావు. అందుకని చాలా మందికి రూమ్ లో కూడా లైట్లు కొంచెం పడతా ఉంటాయి. చీకటిగా ఉన్నప్పుడు తయారయ్యే హార్మోన్స్ లైట్ పడినప్పుడు తయారు కావు, ముఖ్యంగా మెలటోనిన్ లాంటి హార్మోన్స్. అందుకని మనం చీకట పడేసరికి మెలటోనిన్ తయారవుతూ ఉంటుంది, వెంటనే పడుకుంటే నిద్ర బాగా వచ్చేస్తుంది. ఈ మెలటోనిన్ తయారయ్యే సమయం, నిద్ర పోవాల్సిన సమయంలో మెలకు ఉంటున్నాం, మెలటోనిన్ ఆగిపోయే సమయంలో మనం పడుకుంటున్నాం. మెలటోనిన్ ఆగిపోయింది అనుకోండి, రిపేర్ క్లీనింగ్ కూడా ఆగిపోతూ ఉంటుంది, అంత యాక్టివ్గా జరగదు. అందుకని అది బాగా రిలీజ్ అయ్యటం తెల్లవారుజాము సమయం, నైట్ టైం. అందుకని దాన్ని యాక్టివ్గా ఉన్నప్పుడు మనం పడుకోవటం చాలా మంచిది అన్నమాట. పైగా ప్రొద్దుటిపూట నిద్ర లెగుస్తున్నాము అంటే మనం మెడిటేషన్ చేసుకోవటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి, డే అంతా కూడా మనం ఎలా ఉండాలి ప్లాన్ చేసుకోవటానికి, మన మనసును మనం అంతర్ముఖం చేసుకోవటానికి ఇవన్నిటికీ మంచి అవకాశం కలుగుతుంది. లేటుగా లేచేవారికి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ ప్లానింగ్ ప్రాపర్గా ఉండదు అన్నమాట. అందుకని ఆరోగ్యాన్ని కూడా అశ్రద్ధ చేసేవన్నీ లేటుగా లేచిన వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఎర్లీగా లేచిన వాళ్ళు ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించేవారు అయి ఉంటారు. అందుకని ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారే ఎక్కువ మంది తెల్లవారుజాము లేవటం కనపడుతుంటారు. ఎక్కడైనా చూసుకోండి మీరు. అందుకని గొప్ప గొప్ప మహానుభావులందరూ తెల్లవారుజాము 2, 3, 4 గంటలకు లేచిన వాళ్ళే ఎక్కువ మంది కనపడుతుంటారు. ఎర్లీగా లేచే మంచి అలవాటు వెళ్ళకుంటుంది. అందుకని మన జీవితంలో ఇట్లా లేచే అలవాటు అనేది పెద్దల నుంచి వచ్చేది చాలా చాలా మంచి అలవాటు. దీన్ని ఇంకో రకంగా వాళ్ళు సూర్యోదయం అయిన తర్వాత మంచం మీద పడుకుంటే ఇంటికి దరిద్రం అన్నారు. అవును, చీకటి పడిన తర్వాత తినటం కూడా మంచిది కాదని గూట్లో దీపం పెట్టేసరికి నోట్లో ముద్దేసేయమన్నారు. ఈ టైం నుంచి ఈ టైంకే. అందుకని బాడీ క్లాక్ ప్రకారం కూడా ఈ వెలుతురున్నంతసేపే తినాలి, వెలుతురున్నంతసేపే తిరగాలి, మిగతా టైం అంతా రెస్ట్ లో ఉండాలి. ఆ సైకిల్ కి మన సైకిల్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇలా ఉంటేనే ఆరోగ్యం. ఈ సైకిల్ ని డిస్టర్బ్ చేశారా, ఆరోగ్యం అనే సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. విన్నారు కదండి, మరి మన పెద్దవాళ్ళందరూ కూడా భార్య పొద్దెక్కేదాకా మంచం మీద ఉండడం అనేది అనారోగ్య లక్షణం అని చెప్పుకుంటూ వచ్చారు. మరి మన అందరం కూడా ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఉదయాన్నే నిద్ర లేస్తేనే ముందుగా మన సైకిల్ అనేది సెట్ అవుతుంది. అది సెట్ అయితే ఆహార నియమాలు, జీవనశైలి విధానాల్లో మార్పులు సరిపోతాయి, మనందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఎంతో దూరంలో లేదు అంటున్నారు డాక్టర్ గారు. మరి ఈ రోజు నుంచి మీరు కూడా ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించి చూడండి.